హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై క్లాసెస్. ఈ వీడియోలో మనం కరెంట్ అఫైర్స్ క్విజ్ 13th January డిస్కస్ చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, ఈ PDF లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఎస్. సో ఫస్ట్ క్వశ్చన్, నేమ్ ద ప్లేయర్ టు బి అవార్డెడ్ విత్ BCCI పాలీ ఉమ్రిగర్ అవార్డ్ ఫర్ బెస్ట్ ఇంటర్నేషనల్ క్రికెటర్ మెన్ 2018-19. ద ప్లేయర్ నేమ్ ఈస్ జస్ప్రీత్ బుమ్రా వన్ ద బెస్ట్ ఇంటర్నేషనల్ క్రికెటర్ మెన్ BCCI పాలీ ఉమ్రిగర్ అవార్డ్. అలాగే ఉమెన్ కేటగిరీలో పాలీ ఉమ్రిగర్ అవార్డ్ గెలిచిన క్రికెటర్ పూనమ్ యాదవ్. ఓకేనా ఫ్రెండ్స్, పూనమ్ యాదవ్ వన్ ద BCCI పాలీ ఉమ్రిగర్ అవార్డ్ 2018-19 ఇన్ ఉమెన్ కేటగిరీ. నెక్స్ట్ క్వశ్చన్, సాయ్ ఇంగ్ వన్ హ్యాస్ వన్ ద ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ ఆఫ్ విచ్ కంట్రీ ఫర్ సెకండ్ టర్మ్. సాయ్ ఇంగ్ వన్ ద ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ ఆఫ్ తైవాన్ వన్ ద ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ ఆఫ్ తైవాన్ ఫర్ ద సెకండ్ టర్మ్. నెక్స్ట్ క్వశ్చన్, ఎస్. సో ఎస్, ద నేషనల్ యూత్ డే ఈజ్ హెల్డ్ ఇన్ ఇండియా ఎవ్రీ ఇయర్ ఆన్ 12th January. ఓకేనా ఫ్రెండ్స్, నేషనల్ యూత్ డే ఈజ్ హెల్డ్ ఇన్ ఇండియా ఎవ్రీ ఇయర్ ఆన్ ద బర్త్ యానివర్సరీ ఆఫ్ స్వామి వివేకానంద. సో బర్త్ యానివర్సరీ ఆఫ్ వివేకానంద, ఇన్ ద నేమ్ ఆఫ్ బర్త్ యానివర్సరీ ఆఫ్ స్వామి వివేకానంద, నేషనల్ యూత్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఎవ్రీ ఇయర్ ఆన్ 12th January. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్, హూ అమంగ్ దీస్ వన్ ద 2020 మలేషియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ 2020 మలేషియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ఎవరు గెలిచారు? సో కెంటో మొమోటో వన్ ద 2020 మలేషియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్. షీ డిఫీటెడ్ విక్టర్ ఎక్సెల్సెన్ టు వన్ ద మలేషియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ 2020. ఓకేనా ఫ్రెండ్స్? ఎస్. నెక్స్ట్ క్వశ్చన్, హూ వన్ ద హాంకాంగ్ ఓపెన్ టైటిల్ డిఫీటింగ్ షేన్ లోరీ ఇన్ ద ఫైనల్స్? హాంకాంగ్ ఓపెన్ టైటిల్ ఎవరు గెలిచారు? వేడ్ ఆమ్స్బై వన్ ద హాంకాంగ్ ఓపెన్ టైటిల్ ఫైనల్స్ బై డిఫీటింగ్ షేన్ లోరీ. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ క్వశ్చన్, నేమ్ ద ప్లేయర్ టు క్లించ్ 2020 బ్రిస్బెయిన్ ఇంటర్నేషనల్ టెన్నిస్ టోర్నమెంట్. బ్రిస్బెయిన్ 2020 ఇంటర్నేషనల్ టెన్నిస్ టోర్నమెంట్ ఎవరు గెలిచారు? సో కరోలినా లిస్కోవా వన్ ద 2020 ఇంటర్నేషనల్ టెన్నిస్ టోర్నమెంట్. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఇండియన్ పోర్ట్ హ్యాస్ బీన్ రీనేమ్డ్ యాజ్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పోర్ట్? విచ్ ఇండియన్ పోర్ట్ హ్యాస్ బీన్ రీనేమ్డ్ యాజ్ ద శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పోర్ట్? కోల్కతా పోర్ట్ హ్యాస్ బీన్ రీనేమ్డ్ యాజ్ ద శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పోర్ట్. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ క్వశ్చన్, మిషన్ పూర్వోదయ హ్యాస్ బీన్ రీసెంట్లీ లాంచ్డ్ బై ద గవర్నమెంట్ టు స్ట్రెంగ్థెన్ ద ఈస్టర్న్ రీజియన్ ఆఫ్ ఇండియా ఇన్ విచ్ సెక్టర్? ఇన్ ద స్టీల్ సెక్టర్ మిషన్ పూర్ణోదయ హ్యాస్ బీన్ లాంచ్డ్ బై యూనియన్ మినిస్టర్ ఆఫ్ స్టీల్ ధర్మేంద్ర ప్రధాన్. ఓకేనా ఫ్రెండ్స్? ధర్మేంద్ర ప్రధాన్ రీసెంట్లీ లాంచ్డ్ ద మిషన్
Purnodaya in strengthening the field of steel in the eastern region of India. Okay now friends, next question. So the government of India is looking to attract $250 billion maritime economy by which year? By 2024, Defense Ministry announced that India is looking to attract USD of $20 billion in the maritime economy. Next question. Babul Baru passed away recently. He was a veteran journalist at Babul Baru is a veteran journalist at PTI, Press Trust of India. Okay now friends, next question. Who among the following state mainly celebrates the festival of harvest? Lohri festival ekkada jarupuntaru. So northern part of India mostly Lohri festival anedi jarupuntaru. Haryana alage Himachal Pradesh. Next Delhi. Next Jammu and Kashmir, Chandigarh. Okay now friends, most of the northern part of Indian states celebrates the harvest festival Lohri festival northern part lo celebrate chestuntaru. So ikkada answer Haryana. Next question, which city will host the World Future Energy Summit is going to hosted by Abu Dhabi is going to host the World Future Energy Summit with the theme Rethinking Global Consumption Production and Investment. Rethinking Global Consumption Production and Investment. Theme of World Future Energy Summit is Rethinking Global Consumption Production and Investment. Okay now friends, yes. So Abu Dhabi is going to host the World's Future Energy Summit. Next question. What is India's position in the International Shooting Sports Federation overall ranking for 2019? India has surpassed China and USA to get the spot of first position in the International Shooting Sport Federation overall rankings for 2019. India placed at first rank. Next China, USA. Next fourth rank Russia, and then Italy. Fifth rank is Italy. Okay now friends, yes. Next question. Where was the workshop cum exhibition on bamboo, a wonder grass, held at? The workshop cum exhibition on bamboo, a wonder grass, held in Jammu and Kashmir lo bamboo a wonder grass workshop cum exhibition anedi jarigindi recent ga. Okay na. Next question. Swachhata Darpan Awards 2019 were given as a part of the ODF Sustainability Workshop held at. The ODF Sustainability Workshop is jointly conducted by Department of Drinking Water and Sanitation. Drinking Water and Sanitation and Ministry of Jal Shakti. Okay now friends, so Drinking Water and Sanitation and Ministry of Jal Shakti conducted the ODF Sustainability Workshop at Delhi. On this occasion, Swachhata Darpan Awards were presented by Amir Khan presented the Swachhata Darpan Awards 2019. Okay now friends, yes. Next question. Who is the second Indian
after CNR Rao to be elected as a bureau member of the International Union of Pure and Applied Chemistry, IUPAC. First elected member from India for IUPAC bureau member is CNR Rao. The second member is Bipul Bihari Shah. Bipul Bihari Shah elected as bureau member of International Union of Pure and Applied Chemistry, IUPAC. Okay now friends? Yes. This is the current affairs for today, 13th January. Okay now friends? My explanation ganaka nachithe please na channel ni subscribe cheskondi alage mee friends tho share cheyandi. Next videos kosam bell notification ni click cheyadam marchipomakandi. Okay now friends? Yes. Thanks for watching.